भूतल पूर्वसुतीरे भक्तजनाश्रिता स्वामी समीपे शिष्टतमं सत्संगमिदं श्रेयशुभकरा पूर्णप्रसादं श्रेयशुभकरा पूर्णप्रसादम्। నమస్కారం. నూతన సంవత్సరానికి శుభాహ్వానం పలుకుతూ స్వామి భక్తుడు ఆత్మకూరు వెంకయ్య గురించి స్వామి దగ్గర ఆయన పొందిన దివ్యలీలలను తెలుసుకుంటూ వస్తున్నాము. ఆత్మకూరు వెంకయ్య గారి రెండవ కుమార్తె సీతమ్మ చెప్పిన విషయాలు తెలుసుకుంటూ వస్తున్నాము. సీతమ్మ వివాహ సందర్భంలో స్వామివారు, నీ భర్తకు భక్తి లేదమ్మా, ముందు ముందు భక్తి కలుగుతుంది అని చెప్పారట. మొదట్లో ఆయన ఏ గుళ్ళో నమస్కారం పెట్టేవారు కాదు, పటాలు విగ్రహాలు పెట్టినా కూడా అంత నచ్చేవారు కాదు. ఆ తర్వాత ఆయనే తనకు తానే చాలా భక్తిగా మారి రోజు భగవద్గీత చదివేవారు. స్వామి మొదట్లో ఎట్లా చెప్పారో అలాగే జరిగింది అని సీతమ్మ మనతో పంచుకున్నారు. మా ఆయనకి నా పెళ్ళినప్పటికి భక్తి లేదు, నేను అంత భక్తి రాను కదా, మా ఆయన భక్తి చెప్పాడు, స్వామి చెప్పాడు. ఏమని చెప్పాడా? నీ పూజించేదానికి పూజించేది అట్టైనా అంత భక్తుడు అయిపోయాడు లాస్ట్. ఆయన ఎంత సమయం చెప్పాడు, అయ్యో ఆయనకి భక్తి లేదు కానీ నిదానంగా వస్తుంది, భక్తి వస్తుంది అయ్యా, మంచి భక్తుడు అవుతాడని చెప్పాడు. అంటే అంత భక్తి లేనాయన ఆఖరికి భగవంతుడు దగ్గర భక్తి పూజించాడు. ఎంత గుడి పోయినా కూడా దండం పెట్టుకునేవాడు, దండం కూడా పెట్టుకునేవాడు దేవుడికి ఆయన. అట్ట ఆయన ఆఖరికి గుడ్లు పెట్టుకునే కాడికి వచ్చాడు, దండం పెట్టుకునేది ఆయన చెప్పాడు అన్నమాట. జరిగింది, జరిగింది మాట చెప్తున్నాను. నేను కొద్ది రోజులు మా అమ్మ చనిపోయినప్పుడు రోజు సాయంత్రం అయితే ఏడ్చుకుంటా పూనుకునేదాన్ని నేను. మా ఆయన కొంచెం భగవద్గీత చదివేది, అదే చెప్తేనే అసలు భక్తే లేని ఆయన భగవద్గీత చదివే కాడికి వచ్చినాడు ఎంకే సార్ అని చెప్పినట్టు. భగవద్గీత చదువుతా ఉండదు మా ఆయన. వీళ్ళ కుటుంబీకులు ఒకసారి, స్వామి మీ గురించి అందరికీ చెప్తే అందరూ వచ్చి మిమ్మల్ని చూస్తారు కదా అని అంటే, వద్దయ్యా, మనుషులు సముద్రం లాంటి వారు, వచ్చి పైన పడిపోతారు, వద్దని స్వామి అన్నారని కూడా సీతమ్మ మనకు వివరించారు. ఏం స్వామి, పది మంది వస్తారు కదా నీ కాడికి పరిచయాలు చేసుకుంటే అందరికి చెప్పుకుంటేనంటే, వద్దయ్యా మనుషులు సముద్రం లాంటి వాళ్ళయ్యా, వద్దు ఎవరు ప్రచారం చేయబాకని చెప్పారంట స్వామి. సముద్రం లాంటి వాళ్ళు అంటే పైన పడిపోతారంట, ఎవరు వద్దు ఎవరు చెప్పకనే. మీ ఇంటికి స్వామివారు వచ్చినప్పుడు ఈ ఊర్లో
వేరే ఇంకెవరైనా వచ్చి మీకు తెలిసిన స్వామిలే లేవన్నా ఉంటే చెప్పమని అడిగినప్పుడు ఆ ఊర్లోనే వీళ్ళకి తెలిసిన సుశీలమ్మ అనే ఆమె స్వామి దగ్గరకు వచ్చారని, స్వామి నువ్వెప్పుడూ పసుపు కుంకుమలతోనే ఉంటావమ్మా, 70 సంవత్సరాల ఆయుష్ అని ఒక ప్రమాణపత్రం రాయించారట. వాళ్ళ పెద్ద కుమార్తె వివాహం అయిన తర్వాత ఆ భర్త ఇంట్లోంచి వెళ్ళిపోవడంతో ఆయన ఇంక తిరిగి రాక ఆమె తాను ఉన్నంత వరకు అట్లాగే స్వామి చెప్పినట్టు పసుపు కుంకుమలతోనే వెళ్ళిపోయింది, స్వామి ఈ విషయాన్ని ముందుగానే రాయించారు అని ఇలా ఎన్నో అద్భుతమైన విషయాలు వీళ్ళ కుటుంబం ద్వారా మనకు తెలిసాయి. పసుపు కుంకుమ ఉంటావని చెప్పాడు ఆమె. ఆ తాత మొత్తం వాడు అమ్మాయికి పెళ్లి చేసి నలుగురు పిల్లకాయలు అయితే పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి వెళ్ళిపోడు. ఇద్దరు కొర ముగ్గురికి చేయకుండానే పెద్ద అమ్మాయికి పెళ్లి చేసి వెళ్ళిపోయాడు ఆయన. ఎడమినడు ఈ రోజు కనబడ ఆయన పోయి కూడా 50 ఏళ్ళు అయిపోయినట్టు. ఇప్పుడు ఆమె కూడా లేదు, పెద్ద దేవుడు కడిగిపోయి కోడలు కూడుకున్నారు. అది ఇల్లు. అప్పుడు స్వామి ఏం చెప్తారు? ఏం చెప్పాడంటే ఆమె నువ్వు 70 ఏళ్ళో 80 ఏళ్ళో నీకు ఆయుష్ ఉంటావు అని చెప్పాడు. పసుపు మొత్తం కుంకుమతో ఉంటావు అని చెప్పాడు. ఇక ఆయన అట్టుపోయినాడు ఏమో పసుపు కుంకుమ ఏమి తీలామికి. ఆయన పేరమ్మా? పేరు వెంకయ్య. వెంకయ్య అంచూరు సుశీలమ్మ. ఆమె అట్లే బొట్టుతోనే నుంచి ఆమె చనిపోయి 2 సంవత్సరం వచ్చింది. ఈ వెంకయ్య గారి తల్లి తన మనవళ్ళు మనవరాళ్ళు గురించి వాళ్ళ వివాహాల గురించి స్వామిని అడిగినప్పుడు, నీ పెద్ద మనవుడికి ఉత్తరం పెట్టుకున్న గుర్తు మేలుగా ఉందమ్మా అని, రెండవ మనవుడికి అయిన చోటనే వివాహం అవుతుంది, బంధువుల్లోనే వివాహం అవుతుంది అని వ్రాయించారు. ఆత్మకూరు వెంకయ్య తల్లిగారు మహాలక్ష్మ గారు స్వామివారిని వాళ్ళ మనవళ్ళు మనవరాళ్ల పెళ్లిళ్ళ గురించి అడిగినప్పుడు 12/6/70 స్వామివారు ఇలా రాయించారు. పెద్ద మనవడి కుమార్తెలను అనుకుని 2 గుర్తులు ఉత్తరము దక్షిణము పెట్టినావు. అందులో ఉత్తరం గుర్తు తేలింది. అబ్బాయికి 72 సంవత్సరాలు, అమ్మాయికి 68 సంవత్సరాలు. 4 నెలల 10 రోజులకు దేవస్థానంలో పెళ్లి చేస్తారు. 2 మగ 2 ఆడపిల్లకాయలు. 2వ మనవడికి 70 సంవత్సరాల 2 రోజులు ఆయుష్. మనవడు ఇల్లిటం పోతాడు, అయిన చోటికే పోతాడు. మనవరాలికి పెళ్లి ఊర్లో అవునా కాదా అంటే 46 సంవత్సరాలు అమ్మాయికి గండం తేలిపోవుటకు కంచిలో చేస్తే 71 సంవత్సరాల 5 నెలల 20 రోజులు. శేషగిరికి 29 సంవత్సరాలకు గండం. పెంచలకోనలో చేసుకుంటే 70 సంవత్సరాల ఆవిషి. పెద్ద మనవరాలకి ఊర్లో సంబంధం అవుతుందా కాదా అని ఆమె అడిగినప్పుడు, 46 సంవత్సరాలకి గండం తేలిపోవడానికి కంచిలో కాని వివాహం చేస్తే 71 సంవత్సరాల ఆయుష్ అని రాయించారు. కానీ వాళ్ళు ఎందుకో దాన్ని గుర్తించలేదు. ఊర్లో సంబంధమైతే చేసుకున్నారు కానీ ఆమెకు 4 సంతానం కలిగిన తర్వాత మరణించడం జరిగింది. ఎన్నో విషయాలు స్వామి వ్రాయించిన ప్రమాణపత్రాలు యథాతథంగా జరిగినవి, రుజువులతో సాక్ష్యాధారాలు ఉన్నాయి. ఆయన కిస్తూ ఇక్కడ కూడా ఆయన అయినా కూడా ఆయనకు ముందే పెళ్ళయ్యి పిల్లలు 6 గురు. ఆయనకి ఒక పెద్ద అమ్మాయిని మన ఊర్లో ఇచ్చాం. ఆమె 4 పిల్లకాయలు కానీ చచ్చిపోయింది పెద్దమ్మాయి అందరికన్నా. ప్రాచీన భారతీయ ఋషులందరూ శాస్త్రవేత్తలు. ఆధునిక కాలంలో వాళ్ళు ఎవరంటే శాస్త్రవేత్తలు అని చెప్పుకోవాలి. అయితే శాస్త్రవేత్తకు నైతికమైనటువంటి బలం ఉండాలని ఏం లేదు, కానీ ఋషికి నైతిక బలం కూడా ఉంటుంది. అంచేత స్వామి దేహధారిగా ఉన్న రోజులలో ఆయన చుట్టూ ఉన్న సమాజము ఆయనను పూర్తిగా అర్థం చేసుకోవటంలో విజయం సాధించలేకపోయింది, అది నిజం. అయితే వాళ్ళ వాళ్ళ స్తోమతను బట్టి వాళ్ళు ఉపయోగించుకున్నారు, ఆయన వల్ల సత్ప్రయోజనం పొందారు. ఎట్లా అంటే ఒక పెద్ద క్షీరసాగరం ఉంది, మనమందరం మన హృదయం అనే పాత్ర ఎంతదో దాన్ని బట్టి అక్కడ అందులో ఉండే అమృతాన్ని తెచ్చుకోగలుగుతాం, కానీ అంతకు మించి కాదు కదా.
ఇంతవరకు జరిగిన ఈ సత్సంగాలలో ప్రత్యక్షంగా పాల్గొన్న సోదరులందరూ చెప్పిన వాటిని ఒకచోట కూర్చుని గురిగూర్చి సమీక్ష చేస్తే వాళ్ళు స్వామిని వాళ్ళ భూత భవిష్యత్ వర్తమానాలను ముఖ్యంగా భవిష్యత్తు గురించి అడిగారు. అంటే పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది అని. అపార జ్ఞాన సంపన్నుడైన ఆయన ఒకసారి కిందకు దిగి వచ్చి వాళ్ళ స్థాయికి వచ్చి వాళ్ళకి శ్రేయస్సు కలిగించడానికి ప్రయత్నించారు. ఇది శ్రేయస్కరం, ఉండే వాటిలో ఇది మేలు, ఈ దీనిలో ఇదిగో ఇది సమస్య, లేకపోతే ఇలా చేస్తే బాగవుతుంది. చాలా తక్కువ మంది విన్నారు ఆయన మాట. ఆయన చెప్పింది ప్రతిదీ నిజమైనా వాళ్ళందరూ కూర్చుని సమీక్షించుకోలేదు. ఒక రకంగా చూస్తే ఆయనను అంతటి జ్ఞాన సంపన్నుణ్ణి, అంతటి సర్వసమర్థుణ్ణి, అంతటిగా పంచభూతాలను ఆదేశించి సర్వజీవుల జీవితాలను తెరిచిన పుస్తకాల్లాగా చదవగలిగిన ఆ సత్పురుషుణ్ణి కావలసినంతగా మన సమాజం వినియోగించుకోలేకపోయింది. కారణం ఏంటంటే పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారి మాటల్లో చెప్పుకుంటే సత్సంగం లేక దానిని సరిగా మనను దిశానిర్దేశం చేసి ఆ మహాత్ములను అనుసరించి సత్ప్రయోజనం పొందేటువంటి పరిపాకం సమాజానికి లేక అటువంటి విద్య మనకు కొరవై పోనీ ఇప్పుడైనా ఆ ప్రయత్నం చేయవచ్చు కదా. ఆ ప్రయత్నంలో భాగమే మన సత్సంగం అనేది మన విశ్వాసం. ఆ రోజు ఎవరైనా స్వామి పక్కనే ఉండి ఇదిగో దీని భావం ఇది కాబట్టి మీరు ఇలాగనే చేస్తే దీనికి ప్రయోజనం నెరవేరుతుంది అని చెప్పగలిగితే కొంత కాకపోతే కొంత ఉపయోగం ఉండేది, అందరూ కాకపోతే కొందరైనా వినుండేవారు. ఈనాటి మన సత్సంగంలో 45 సంవత్సరాల వయసులో గండ ఉంది, అదిగో ఆ కంచిలో గన పెళ్లి చేస్తే ఆమె 70 ఏళ్ళు బతుకుంది. అది గన వివరించి వాళ్లకు చెప్పి ఎలాగో ఒక రకంగా గన వాళ్ళని ప్రేరేపించి ఉంటే ఆ పిల్లలకు తల్లి మరొక 30 ఏళ్ళు జీవించి ఉండేది. అందువల్ల అట్లాంటివి ఎన్నో ఎన్నో విషయాలు ఆ చుట్టూ ఉన్న ఆనాటి సమాజం పోగొట్టుకుంది. ఎందుకు ఆయనను అనుసరించడం చేతరాక. అంటే అక్కడ స్వామి ఏది అన్నిటికంటే శ్రేయస్కరమో అది చేస్తారు, కానీ అంతకంటే శ్రేయస్సు ఇవ్వడానికి కొన్ని అవకాశాలను కూడా ఆయన సూచిస్తాడు. అది మన వాళ్ళు చాలామంది దాన్ని అనుసరించలేకపోయారు. కాబట్టి స్వామివారి చరిత్ర చదివేవారు, స్వామి లాంటి సత్పురుషులను అనుసరించేవారు, భక్తులు అయినటువంటి సోదరులందరూ మహాత్ముల మాటలను శ్రద్ధగా అనుసరించి సత్ప్రయోజనం పొందేటువంటి పరిపాకం కలిగి ఉండడం జరిగినప్పుడే మరింత ప్రయోజనం నెరవేరుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఒకరింట్లో ఒకరికి జరిగిన విషయం వాళ్ళకు అనుభవం మనందరికీ గుణపాఠం. అందుకని పారాయణ చేసుకునేవారు చదివి వినేవాళ్ళం మనం, అటువంటి బుద్ధి పొరపాటు చేయకుండా ఉండటం మనకి చాలా అవసరం. అయితే మరి మనకిప్పుడు వెంకయ్య స్వామి లభించాలి కదా అంటారేమో. ఆనాడు దేహధారిగా ఉన్న ఆయన సూర్యచంద్రులున్నంత వరకు తాముంటామని, ఎవరైనా తమను ఆశ్రయించి పిలిస్తే ఆయన పలుకుతామని చెప్పిన మాట మనం మరవరాదు. అందుచేత మహాత్ములకు మరణం లేదు, వారి దేహం మాత్రమే లేదు, వారు చిన్మయంగా సర్వదా సర్వాత్మనా ఉన్నారు. మన సంస్కారానికి తగిన మహాత్ముణ్ణి శ్రద్ధగా పారాయణ ద్వారా, స్మరణ ద్వారా, ధ్యానం ద్వారా, సత్పురుషుల ద్వారా తెలుసుకొని వారిని అనుసరించడం మన విధి కర్తవ్యం. ఇకపోతే కొన్ని గ్రామాలలో మనం అప్పుడప్పుడు వాళ్ళని కలిసి సత్సంగం నిర్వహించాలనేది చాలా కాలం నుంచి మనం అనుకుంటున్నటువంటి ఒక భావన. గతంలో మనం చాలా గ్రామాలకు వెళ్ళాం, అక్కడంతా స్వామివారి పేరు మీద, మహాత్ముల పేరు మీద ఇలా కొన్ని సత్కార్యాలు నిర్వహిస్తూనే ఉన్నాం గత 50 సంవత్సరాలుగా. వాటిని ఇంకా శక్తివంతంగా తీర్చిదిద్దాలనేది, ఆ విధంగా మనమంతా సంతోషించి మన జీవితాలు ధన్యం చేసుకోవాలని భావన. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఉండే స్వామి భక్తులను, గురు భక్తులను అట్లాంటి వాళ్ళని ఆహ్వానించి అప్పుడప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి నిర్ధారించుకొని వెళ్ళి ఇటువంటి సత్సంగాలను, సత్సంకల్పాలతో కూడినటువంటి మహాత్ముల దివ్య లీలా కరుణా విశేషాలను అక్కడ కొంతసేపు క్రమానుగతంగా ఒక పద్ధతి ప్రకారం పంచుకునే రీతిగా కొనసాగాలనే కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుంటూ ఉన్నాం. అవి కూడా సఫలం అవుతాయని మనం ఆశిద్దాం. ఈ విధంగా పురోగమించాలని ఆశిస్తూ, అభిలషిస్తూ, నమస్కరిస్తూ స్వామి భక్తుల సత్సంగానికి రాబోయే సంవత్సరం మొదటిలో వినయ వినమితంగా
నమస్కారాలతో కొనసాగించుకుందాం.